సుమతి సంగతి జానకి గుర్తుంటే 4000 పెట్టి సుమతికి చీర కొనుండొచ్చుగా. స్వార్థం ఎవరిలో ఉందో ఇప్పుడైనా తెలిసిందా? అయినా అంత ఖరీదైన చీర జానకి ఇప్పుడు ఎందుకో? 4000 అలాగే ఉంచుకొని మరో 6000 సర్దుబాటు చేసి సింపుల్గా సుమతి సీమంతం జరిపించుండొచ్చు కదా. తోడబుట్టిన చెల్లెళ్లకు వెన్న పూస పెట్టి, తోడబుట్టని సుమతికి కారం పూస పెట్టే కళ్యాణ్ణి నువ్వు నిలది. నీకు నిలదీసే హక్కుంది. నేను చెప్పే విషయం నీకు నచ్చితే చెయ్యి, లేకపోతే మానే. నువ్వు చెప్పేది నిజమే శేషారత్నం. ఆలోచిస్తే ఎదుటి వాళ్ళు ఎందుకు చెప్తున్నారో అర్థమవుతుంది. అమ్మయ్యా, ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచావు, వెళ్ళి నిలది, వెళ్ళు. ఒక్క నిమిషం ఆగు, నీ ఐరన్ బాక్స్ తెచ్చిస్తాను. వద్దు, నా బుర్ర బాగా వేడెక్కింది. దీంతో బట్టలు ఐరన్ చేయడం కాదు, కాల్చి బూడిద చేస్తాను. కొట్టకుండా కొయ్యకుండా సావిత్రికి భలే ట్రీట్మెంట్ ఇచ్చావు శేషు. నీతో పాటుండి నీ తెలివితేటలు నాకు అబ్బాయినందిని. వేడి చేసి సమ్మెట్టు ధుళిపిస్తేనే ఇనుము మనకి కావాలన్నట్టు వంగుతుంది. సావిత్రి బుర్ర మాటి మాటికి ఇలా వేడి చేస్తుంటేనే మనం కోరుకున్నట్టు సావిత్రి మారుతుంది. చెయ్యవు. వద్దులే, నేను నీకు చెయ్యిస్తే నువ్వు నాకు లెంపు కైలిస్తావు. నేను నిన్ను కొట్టను శేషు, అభినందించడానికే చెయ్యమంటున్నాను. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని చిన్న జలక్కిచ్చాను. క్యాష్ చూస్తే నీ కళ్ళు గిర్రున తిరగాలి. ప్రస్తుతానికి డబ్బుంచు, మళ్ళీ కలుసుకుందాం. వస్తాను. ఇటెక్కడికి నందిని? ఇటు పెడితే ఎవరైనా చూస్తారు. వెనక పక్క నుంచి వెళ్ళు. అవును, ఇంతకీ నీ కారు ఎక్కడ ఆపావు? ఇంటి వెనకే. నాకంటే నువ్వే తెలివైన దానివి. జాగ్రత్త నందిని, ఎవరికంటా పడకుండా వెళ్ళు. నాకు జాగ్రత్తలు చెప్పడం కాదు, నువ్వు జాగ్రత్తగా సావిత్రికి ట్రీట్మెంట్ ఇవ్వు. చూస్తావుగా. ఇంట్లో అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? జానకి, జానకి, హలో. ఇంట్లోనే ఉన్నావన్నమాట. నేనెవరో గుర్తొచ్చానా? ఎవరు మీరు? నా గొంతు అప్పుడే మర్చిపోయావా? భలే వాడివయ్యా, గొంతు మర్చిపోతే మర్చిపోయావు కానీ నేనిచ్చిన అప్పు సంగతి మర్చిపోలేదు కదా. మర్చిపోలేదు రాజుగారు. అప్పు గుర్తు చేశాక కానీ మనిషి పేరు గుర్తు రాలేదన్నమాట. డబ్బు తీసుకుని ఎన్నెళ్ళు అయిందో, ఎన్నెళ్ళు బట్టి నువ్వు కట్టకుండా మానేసావో, ఇవేమన్నా నీకు గుర్తున్నాయా? నీకు గుర్తుంటే ఫోన్ చేయాల్సిన కర్మ నాకేంటి? రాజుగారు, నాకు అన్నీ గుర్తున్నాయి, మీ డబ్బు ఎక్కడికి పోదు. గుర్తుంటుంది కానీ ఇవ్వవు. నిన్ను నమ్మి డబ్బు ఇచ్చినందుకు నన్ను నేను తిట్టుకోవాలి. ఆఖరిసారిగా చెబుతున్నాను, వెంటనే అసలు వడ్డీ కట్టు, లేదంటే మీ ఇల్లు పీకి పందిరేస్తాను. ఇంట్లో వాళ్ళందరినీ నడివీధిలో నిలబెడతాను. మరో గంటలో అసలు వడ్డీ మొత్తం కట్టేస్తాను, ఫోన్ పెట్టండి. జానకి, ఏమిటండి స్టవ్ ఆఫ్ చేశారు? నా మాటలు నీకు వినిపించడం లేదు కదా, అందుకు. ఫోన్లేండి, సరిగ్గా 3 విజిల్కే స్టవ్ ఆఫ్ చేశారు. సరేలే, రాజుగారు ఇప్పుడే ఫోన్ చేసి బాకీ తీర్చమన్నారు, వెంటనే వెళ్ళి డబ్బు కట్టవాలి. 10,000 ఇవ్వు. నిన్నే పదండి. తీసుకున్న డబ్బు ఇవ్వకుండా మోసం చేస్తాడు అనుకున్నాడేమో. ఈ డబ్బు తీసుకెళ్లి వాడి మొహాన్ని కొడితే అప్పుడు తెలుస్తుంది.
నేనిచ్చిన 10,000 ఇవ్వు అంటే పట్టుచీర చేతిలో పెడతావేంటి జానకి? ఈ చీర కొన్నానండి. ₹10,000 పెట్టి పట్టుచీర కొన్నావా? అది నాకు తెలియకుండా ఇంట్లో పరిస్థితి, బయట అప్పుల సంగతి మర్చిపోయి నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? అసలు చీరలే లేనట్టు ఇప్పుడు ఈ చీర కొన్నావెందుకు? మీరు మాట్లాడటం పూర్తయిందా? ఈ చీర నా కోసం కొనలేదు. మరి ఎవరి కోసం కొన్నావు? సుమతి కోసం. అవునండి, ఏడో నెలలో సుమతిని మన ఇంటికి తీసుకొచ్చి సీమంతం జరిపించాలనుకున్నాం. సుమతి వాళ్ళ అత్తయ్యగారు ఒప్పుకోలేదు, వాయిదా పడింది. ఇప్పుడు 9వ నెల, సీమంతం జరగకుండానే సుమతి తల్లవడం ఏం బాగుంటుంది చెప్పండి? ఇంట్లో సమస్యలు ఎప్పుడూ ఉండేవే, వాటి గురించి ఆలోచిస్తూ సుమతి సీమంతం గురించి మర్చిపోతే ఎలాగా? సుమతి సీమంతం ఇప్పుడు జరిపించినా తప్పులేదు. సంస్కృతి, సాంప్రదాయాలు మనుషుల మధ్య సంతోషకరమైన వాతావరణాన్ని తెస్తాయి. ఇరుకున పడేయో. చూడండి, మన సుమతి సంతోషం కోసం మనం సీమంతం జరిపించాలి. సారీ ఎందుకండి? సుమతి సీమంతం విషయం అసలు మర్చిపోయాను. ఈ చీర 4,000, మిగిలిన 6,000 సీమంతం ఖర్చులకుంటాయని దాచుంచాను. డబ్బుందన్న ధైర్యంతో రాజుగారికి మాటిచ్చాను, ఇప్పుడు కట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఆయనకి ఎలా సర్ది చెప్పాలో తెలియడం లేదు, పైగా ఆయన మీద విసుక్కున్నాను కూడా. నేనేదో సర్ది చెప్తానులేండి, మీరు కంగారు పడకండి. జానకి, చీర చాలా బాగుంది. అవును, నాకు తెలియకుండా ఈ చీర ఎప్పుడు కొన్నావు? ఈ చీర నేను కొన్నది కాదండి, మీ అమ్మగారే కొని తీసుకొచ్చారు. సుమతి కోసం అని చెప్తే 4,000 పెట్టి మీ అమ్మగారు కొనరని నా పేరు చెప్పి పంపించాను. కూతురు సీమంతానికి తల్లి చేతుల మీదుగా చీర ఇప్పిస్తే సుమతి సంతోషిస్తుంది కదండి. నిజం జానకి, నా చేతుల మీదుగా సుమతికి పట్టుచీరిప్పించాలని, ఎక్కువ ధరలో కొనడానికి నేను ఒప్పుకోనని అప్పుడు నువ్వు అబద్ధం చెప్పావని ఇప్పుడు నాకు అర్థమైంది జానకి. కళ్యాణ్ నా కడుపున పుట్టకపోయినా సుమతిని సొంత చెల్లెల కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాడు. కళ్యాణ్కి భార్యగా వచ్చిన నువ్వు పొదనగా కాకుండా అమ్మలా ఆదరిస్తున్నావు. నిజానికి సుమతి సీమంతం గురించి నేనెప్పుడో మర్చిపోయాను. ఇన్ని సమస్యల మధ్య సుమతి సీమంతం జరిపించడం ఎందుకు జానకి? చీర కొన్న డబ్బు ఉంటే నెల రోజులు ఇల్లు గడిచేది కదా. ఇల్లు గడవడం సంగతి అలా ఉంచండి అత్తయ్య. సీమంతం జరిపించాలని ఒకసారి అనుకున్న తర్వాత జరిపించకపోతే 4 ఏమనుకుంటారు చెప్పండి? ఎన్ని ఇబ్బందులున్నా సుమతి సీమంతం జరిపించాలమ్మా. సుమతి కడుపున పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి. మంచి రోజు చూసి సుమతి అత్తగారికి కబురు చేద్దాం. మన స్తోమతకి తగ్గట్టు సీమంతం జరిపిద్దాం. ఈ వాచ్మెన్ ఎక్కడ చచ్చాడు? వాచ్మెన్, వాచ్మెన్! ఎప్పుడు గేటు కత్తుకుపోయి కూర్చున్న వాచ్మెన్ ఎక్కడికి వెళ్ళాడు? లీవ్ కూడా అడగలేదే.
వాచ్మెన్, వాచ్మెన్, ఏమిటలా కంగారు పడుతున్నావు? డ్యూటీ టైంలో ఎక్కడికి వెళ్ళావు? అది 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 ఏమిటి? అది అది ఆ చేతిలో సంచేమిటి? అందులో ఏముంది? వినోద్ బాబు వైన్ షాప్కి వెళ్ళరామంటేను ఎల్లొచ్చానయ్యా. పట్టు పగిలే నట్టింట్లో విస్కీ బ్రాందీ తాగటం మొదలు పెట్టాడన్నమాట. చూసావా పార్వతి, వ్యాపారం చేస్తారు వాళ్ళకి డబ్బు ఇమ్మని చెప్పావు, పాకెట్ మనీకి ఇచ్చిన డబ్బే ఇలా తగిలేస్తున్నాడు. ఇంకా వాళ్ళని నమ్మి లక్షలు చేతిలో పెడితే ఇంటిని బార్ చేసి మన ఇంట్లో నుంచి డిబార్ చేస్తారు. ఇది తీసుకెళ్ళి వినోద్కి. కానీ ఒక్క విషయం, మేము వచ్చామని వినోద్కి తెలియకూడదు. వాచ్మెన్ ఇంకా రాడేమిటి? వీడు వచ్చేలోపు మంచి మూడ్ పోయి బ్యాడ్ మూడ్లోకి వెళ్ళిపోయేలా ఉన్నాను. అయ్యగారు వచ్చావా? నిన్ను షాపు పంపించి నా మూడంతా పోడు చేసేసుకున్నాను. ఈ పాటికి సగం లాగించేసి ఉండేవాండి. ఏ పని చేసినా స్పీడు సిన్సియారిటీ ఉండాలి, అవి లేకపోతే ఆ పని మానేయాలి. నువ్వు అన్నిట్లోనూ స్లోయే, నన్ను అడిగితే నువ్వు పని మానేయడం బెటర్. తలదించుకోవడానికి నువ్వేమి కొత్త పెళ్లి కూతురు కాదు, అతి వినయం చాలు. తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళు. నేను చెప్పిన బట్టలు దొరికింది కదా? దొరికిందయ్యా. బాబు గారు, ఈ విషయం పెద్దయ్య గారికి తెలిస్తే. పెద్దయ్య గారా? ఏం చేస్తాడు? తలదీసి మొలేస్తాడా? నేను ఇంటికి ఒక్కగానొక్క అల్లుణ్ణి. నా మీద పెత్తనం చాలా ఇస్తే నల్లి నలిపినట్టు నలిపి పారేస్తాను. అల్లుడు బాగోగులు కోరేవాడే మావయ్య. కానీ మా మావయ్యకి కొడుకు కోడలే ముఖ్యం. వాళ్ళనే నెత్తిన పెట్టుకున్నాడు. అలాంటి వాడికి నేనెందుకు భయపడాలి? ఈవేళ మీ పని అయిపోయినట్టే. కబడ్డీ కబడ్డీ. అయినా మీ అయ్యగారు కూతురు కోసం అల్లుడి కోసం ఏం చేశాడు చెప్పు? ఫ్రీగా తిండి పెడుతున్నారుగా. రాజకీయాల్లో అధికారం ఉన్నవాడికి, ఈ ఇంట్లో అల్లుడైన వాడికి అన్నీ ప్రియేగా. నేను కాబట్టి తిన్నగా ఉన్నాను. ఇదే మరొకటి ఇంటికి అల్లుడై ఉంటే ఆయన కూతురికి ఎప్పుడో విడాకులిచ్చి వెళ్ళిపోయేవాడు. ఆయన దృష్టిలో కాకపోవచ్చు, కానీ ఈ లోకం దృష్టిలో నేను చాలా గొప్పవాణ్ణి. నేను ఆయనకు భయపడాలా? నోరు మూసుకుని వెళ్ళి కారం ఏదైనా తీసుకురా. అలాగే బాబు, కారం కాదు, నసాళానికి ఎక్కేటట్టు నీకు కొరకంచు కొరివి కారం అద్దెపెడతారు. కారంగా ఏం తీసుకొచ్చావు? పచ్చిమిరపకాయ తీసుకొచ్చావా? బుద్ధుందా నీకు? పని పాట లేని అల్లుణ్ణి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నందుకు నాకు నిజంగానే బుద్ధి లేదు. ఏంటి వినోద్, పట్టపగలేలా? చిచి, నీ అల్లుడు చాలా సిన్సియర్ పార్వతి. రోజు రాత్రిపూట మందు తాగడం అలవాటు చేసుకున్నాడు కదా, ఇవాళ కాస్త అర్లీగా మొదలు పెట్టాడంతే. అంతా నీ వల్లే. బిజినెస్ చేసుకోవడానికి డబ్బు ఇచ్చుంటే బిజినెస్ చేసుకునేవాడిని, డబ్బు సంపాదించుకునేవాడిని, కానీ మీరు ఇవ్వలేదు. అందుకని మనసు పాడైపోయింది, వేరే దారి తోచలేదు. అందుకని తాగుతున్నాను అంటావు? మామయ్య ఇచ్చే ఆశతో, భార్య తెచ్చే కట్నంతో వ్యాపారం చేసి గొప్పవాళ్ళు అవ్వాలి, పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలనుకోవటం గొప్ప కాదు. వాళ్ళేమీ ఇవ్వలేదు అని ఇలా తాగుతూ కూర్చోవడం మగతనమూ కాదు. స్వయంగా నీ తెలివితేటలు ఉపయోగించి పైకి రావడానికి ప్రయత్నించు, నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. ఇంకోసారి నా ఇంట్లో ఇలాంటి దుకాణం పెట్టావో, నువ్వు నా కూతురికి విడాకులు ఇవ్వటం కాదు, నేనే నా కూతురు చేత నీకు విడాకులు ఇప్పించి బయటికి గెంటుతాను. పదా. మీరు విడాకులు ఇప్పిస్తే అర్చన ఇచ్చేస్తుందా? నా అంత బ్రిలియంట్ ఆమెకు దొరకద్దు.
మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, ఎప్పటికీ ఒకటిగానే ఉంటాం. ఛా, ఈరోజు టైమే బాగోలేదు. సుమిత్ర, కాఫీ తెమ్మంటావా? వద్దండి, ఇప్పుడే తాగాను. రవి, సుమతి వాళ్ళని పంపించేశావా? ఆటో ఎక్కించి వచ్చానమ్మా. లావణ్య ఎక్కడ? గుడికెళ్ళింది రవి. అదెప్పుడు గుళ్ళు గోపురాలు తిరగటమే డ్యూటీగా పెట్టుకుంది. లావణ్య గురించి మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటో చెప్పు. లావణ్యకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను.